ఆర్డర్ మా ఐదుగురు పేర్లు మెన్షన్ చేశారని చెప్పి ఇలాగ చేశాం, చేస్తూనే ఉంటాం. మీకు మీద మా మధ్య ఎక్కడ ఏమి స్పర్ధలు రాకుండా కలిసి పరిచర్య నెమ్మదిగా ఐక్యంగా జరిగించడానికి మా అందరి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నాము. అయితే మరొక మాట చెప్పాను, ఒకటితో కాదు ఇక కలిసి దేవుని పేరుగా మీ అందరి ప్రార్థనలు బట్టి మాలో దేవుడు ఒక నూతన కార్యం చేసి ఆత్మ కలిసి ఐక్యం సమాధాన బంధము కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి భవిష్యత్తులో ఈ పరిచర్య కలిసికట్టుగా జరిగించడానికి కొరకాయి మేము ఆశపడుతున్నాం. అందుకొరకై దయచేసి మీరు మా కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత ఉదయకాలము పౌనచామంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే 29వ కీర్తన చివరి వచనం, చివరి 29వ ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంటున్నాను నేను. అందరూ కలిసి అందరూ సమాధానంగా ఉండాలని జాన్ సుబ్బారెడ్డి గారు చెప్పినారు. కోర్టు అనేది ప్రాముఖ్యం కాదు, అక్కడి నుంచి ఆర్డర్ ఎందుకు వచ్చిందంటే మన కోర్టుల చుట్టూ తిరిగినందుకు దేవుడు అక్కడి నుంచి తెప్పించినాడు కనుక అవన్నీ కూడా దూరపరచబడేదాని కొరకు ప్రార్థన చేస్తాం. ఎక్కువ వచనము కలిసి చదువుకుందాం, తర్వాత మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. 29వ అధ్యాయం సామ్స్ 29 వర్స్ 11 లెట్ అస్ ఆల్ రీడ్ టుగెదర్. దిస్ ఈజ్ మై బర్డెన్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. మీ ప్రార్థనలో ఇది దయచేసి చేతబట్టండి. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన దేవుడవు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రివి, సమాధానకర్త అధిపతిగా మీరు మా కొన్నందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే అనాదికాల మీ సంకల్పములో క్రీస్తు యేసులో మా అందరిల మీకున్న దయ, మీ ఏర్పాటు, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దైవజనులు పక్షంగానే మీరు జ్ఞాపకం చేసుకొని మీ దాసుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సార్వత్రికంగా ప్రపంచమంతటిలో